ఆశీర్వాదము పొందుకోవటం చాలా ఈజీ, కానీ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండుట అనేది చాలా కష్టం. ఎందుకంటే అలాగ చేయాలి అంటే నిన్ను నన్ను అబ్రహామును చేసాడు అంటే కారణం ఏమిటంటే అదే 12వ అధ్యాయము మొదటి వచనం చదవండి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల నొద్ద నుండియు నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళ అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అబ్రహాము అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండటానికి గల కారణం ఏమిటంటే దేవుడు ఒక షరతు పెడుతున్నాడు. మనం ఎక్కడైనా ఆశీర్వదించబడవచ్చు, దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునండి, పట్టణములో దీవించబడతాం, పొలములో దీవించబడతాం, ఇంట్లో దీవించబడతాం, బయట దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. ఏమండి, అది చాలా ఈజీ. కానీ నీవు ఆశీర్వాదానికి కారకుడుగా, నీవే ఒక ఆశీర్వాదముగా మారాలి అంటే ఇక్కడ అబ్రహాము జీవిత చరిత్రను మనం ఆలోచిస్తే ఆయనకు ఒక షరతు పెడుతున్నాడు. ఏంటో తెలుసా? నీవు లేచి ముందు, అంటే నువ్వు ఆశీర్వాదముగా మారాలి అంటే నీవు ఆశీర్వదించబడటం కాదు, నీవే ఒక ఆశీర్వాదముగా మారాలి అంటే ఏం చేయాలట చెప్పండి? నీవు లేచి, దేవునికి స్తోత్రం కలుగును గాక, నీవు లేచి నీ దేశము నుండి బదిలి ముందు, దేవునికి స్తోత్రం. ఏమండి, నీ తండ్రి ఇంటి నుంచి నువ్వు బయలుదేరు. అసలు ఇది ఎంత పరీక్ష చూడండి. ఇప్పుడు ఆశీర్వాదం ఇచ్చే ఆయన ఆశీర్వదించవచ్చు కదా, ఎందుకింత శోధన? ఇప్పుడు ఇది ఆశీర్వాదం కాదు, నేను కూడా తప్పు మాట్లాడుతున్నాను, ఇది ఆశీర్వాదాన్ని కూర్చింది కాదు, అబ్రహామునే ఆశీర్వాదానికి కారకుడుగా చేయాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా చేయాలని. ఆశీర్వదించటం అయితే కల్దీల దేశంలోనే ఆశీర్వదించేవాడే అబ్రహాముని కాదు, ఆశీర్వాదానికి వారసుని చేయాలి ఇప్పుడు, లేదా ఆశీర్వాదముతో అబ్రహాము జీవితాన్ని నింపాలి అంటే షరతు పెడుతున్నాడు. ఏంటో తెలుసా? నీవు నీ తండ్రి ఇంటి నుంచి బయలుదేరయ్యా ముందు. ఏ, ఇక్కడుంటే ఆశీర్వదించలేడు ఆయన? ఆశీర్వదిస్తాడు, కానీ అనేకులకు ఆశీర్వాదకరంగా చేయలేడు. ఏ, తండ్రి దగ్గర ఉంటే ఆశీర్వదించలేడా? ఆశీర్వదిస్తాడు కానీ అనేకులకు, చెప్పండి, ఆశీర్వాదకరంగా. నన్ను ప్రభు సేవలోనికి పిలిచిన తర్వాత నేను సిద్ధపడ్డాను, సిద్ధపడిన తర్వాత మా నాన్న అప్పటికి చనిపోలేదు, ఉన్నాడు. ఆయన అనేవాడు, రా ప్రతి ఆదివారము శనివారం సాయంకాలమే వెళ్ళిపో, ప్రతి ఆదివారం శనివారం ఆదివారం ఉండి నీ ప్రార్థనలు ఏవో చూసుకొని ఆదివారం సాయంకాలానికి నువ్వు ఇంటికి రావచ్చు కదరా, వ్యవసాయం అవి చూసుకోవచ్చు, మమ్మల్ని కూడా చూసేవాళ్ళు లేరు అని అన్నాడు. అలాగైతే నాన్న ఎప్పుడో చేసేవాడిని నేను సేవ, అలాంటి సేవ కాదు అని చెప్పేవాడిని నేను. సరే ఆయన ఏం చేసేవాడంటే నాకు నెలవైన, నేను ఎక్కువగా పెద్దవాళ్ళతో సహవాసం చేసేవాడిని, నాకంటూ ఒక 10-15 సంవత్సరాలు పెద్దవాళ్ళతో సహవాసం చేస్తూ ఉండేవాడిని, వారితో చెప్పించేవాడు నాతో, ఇలాగ చెప్పండి మా చిన్న ఆయనకి అని చెప్పేవాడు. అయితే ఎందుకని దేవుడు అలాగ మాట్లాడవలసి వచ్చింది? ఇప్పుడు అక్కడ ఉంటే నేను ఆశీర్వదించడా? నన్ను దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు ఆయన, ఈజీయే, ఆయనకి పెద్ద విషయమేమి కాదు. మాటతోనే సమస్తాన్ని సృష్టించిన ఆయన నన్ను ఆశీర్వదించలేడు, ఆశీర్వదిస్తాడు. కానీ మనం ఆశీర్వదిస్తే, ఒక సామెత ఉన్నది,
మనం వండుకున్నటువంటి భోజనం ఎవరు తింటారో మనమే తింటాం. అంటే మనల్ని ఆశీర్వదిస్తే అది ఎక్కడికి ఎంతవరకు పనిచేస్తుంది అంటే మనము మన బిడ్డలు అనుభవించడానికి పనిచేస్తుంది. కానీ మనమే ఆశీర్వాదకరంగా మారితే ప్రపంచానికే ఉపయోగపడతాం, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నన్ను అన్నాడు ఆ విధంగా. కానీ ప్రభు చిత్తం ఏంటి? మాకు అప్పటికే 20 సెంట్లు స్థలం ఉన్నది. అక్కడ ఒక మందిరాన్ని కట్టి చక్కగా మంచి సౌండ్ సిస్టమ్ పెట్టుకొని ప్రభువును ఆరాధించవచ్చు. కానీ ప్రభు ప్రణాళిక ఏంటి? నన్ను ఆశీర్వదించాలని కాదు. ఏమండి? నన్ను ఆశీర్వదించాలని కాదు, నన్నే చెప్పండి ఆశీర్వాదానికి కారకుణ్ణి చెయ్యాలని. ఆశీర్వదించడం ఈజీ, అదే నేను చెప్తున్నాను. ఆశీర్వదించుట అనేది చాలా ఈజీ అండి ప్రభువుకి, సింపుల్. కానీ మనల్ని ఆశీర్వాదకరంగా మార్చాలంటే చాలా కష్టం. నాతో ప్రభు చెప్పింది ఏమిటి అంటే, నేను చూపించు ప్రాంతానికి వెళ్ళు నీవు, నేను చూపించు ప్రాంతానికి వెళ్ళు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం నాకు ఇచ్చాడు ప్రభు. అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదించబడినట్లు నిన్ను అన్ని విషయాలు ఆశీర్వదిస్తానన్నాడు ప్రభు. నన్ను ఆశీర్వదిస్తానన్నాడు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నేను అక్కడే ఉంటే నేనే ఆశీర్వదించబడతాను, నా కుటుంబమే ఆశీర్వదించబడద్ది. కానీ ప్రభు ప్రణాళిక అది కాదు, ప్రభు చిత్తం అది కాదు. ఆయన చిత్తం ఏమిటంటే నన్ను ఆశీర్వాదానికి కారకుణ్ణి చేయాలని, అనేకులకు ఆశీర్వాదకరంగా నేనుండాలని దేవుని ఉద్దేశం. అబ్రహాము కూడా అదే ఉద్దేశంతో ప్రభు పిలిచాడు. ఆశీర్వదించాలంటే అక్కడైనా ఆశీర్వదిస్తాడు దేవుడు. ఈ ఆశీర్వాదానికి వారసులుగా లేదు కారకుణ్ణి చెయ్యాలి అంటే ఎవరికైనా షరతులు ఉంటాయి. ఆరాధనే నాలో పరవశమే, ఆలాపనే నాలో నిత్య సంతోషమే.